Namaste, welcome to Burning Issue. Telangana Yenikilaku countdown start ayindi. Yenikila schedule release kavadanto partylanni chaturanga palalato siddhamaipothunnayi. Mukhyanga adhikaram nilabettukunenduku BRS sarva shaktulu bottutundi. Ee yennikalu KCR ki achyanta keelakam. Paiga time kuda ekkuva lekapovadanto gulabi boss yennikala kadarangamlo kadugu pedutunnaru. October 15 Husnabad sabato samara sankam poorinchirunnaru KCR. ఇంతకి బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ గెలుపు సాధ్యమేనా? మరి సర్వేల మాట ఏంటి? కేసీఆర్ హుస్నాబాద్ లోనే సభ ఎందుకు పెడుతున్నట్టు? దీని వెనుక ఉన్న సెంటిమెంట్ ఏంటి? తెలంగాణలో మరో 2 నెలలు ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం ముగియబోతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ కావడంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఎన్నికల వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. జనాలను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు వ్యూహాత్మకంగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పాదయాత్రల పేరుతో ప్రజల మద్దతును పొందడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్లు ప్రజల బాట పడుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో స్పీడ్ పెంచింది. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కంటే సీఎం కేసీఆర్ ఎన్నికల క్షేత్రంలో ముందే ఉన్నారు. పార్టీ అభ్యర్థులను ముందుగానే ఖరారు చేసేశారు. 119 స్థానాలకు గాను 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. టికెట్లు రాని అసంతృప్తుల్లో కొందరు పార్టీలు మారిపోగా మరికొందరు అధిష్టానం బుజ్జగించింది. దీంతో పార్టీ టికెట్ల లొల్లి దాదాపుగా ఓ కొలిక్కి వచ్చిందని అంటున్నారు. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తెలంగాణ వ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ పార్టీని జనంలోకి తీసుకువెళ్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార పార్టీ బీఆర్ఎస్ గత నెల రోజుల నుండే పలు కార్యక్రమాలతో హడావుడి చేస్తోంది. అయితే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎక్కడా కనిపించకపోవడం పార్టీ కార్యకర్తలను కలవరపెడుతున్న విషయం. కేసీఆర్ గురించి విని 3 వారాలు దాటింది. కేసీఆర్ బయట కనిపించకపోవడంపై మొదట్లో క్యాడర్ సీరియస్గా తీసుకోలేదు. తన తండ్రి వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని, ఊపిరితిత్తులలో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని కేటీఆర్ ప్రకటించినప్పుడే కేసీఆర్కు ఏం జరిగిందని ఆందోళన కార్యకర్తల్లో ఉంది. వాస్తవానికి రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సీఎం అల్పాహార కార్యక్రమాన్ని గత వారం కేసీఆర్ ప్రారంభించాల్సి ఉంది. కానీ కేసీఆర్ కాకుండా హరీష్ రావు ప్రారంభించారు. తమ పార్టీని ఎన్డీఏలోకి చేర్చుకోవాలని కేసీఆర్ కోరారని ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేసినా కేసీఆర్ స్పందించలేదు. కేటీఆర్ మాత్రమే ఘాటుగా స్పందించారు. అయితే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఇంత గోప్యత ఎందుకు అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాల నుంచి కేసీఆర్ పర్యటనలపై తాజా సమాచారం అందింది. సీఎం కేసీఆర్ నవంబర్ 9 గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఆనవాయితీ ప్రకారం 9 ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్లో మొదటి నామినేషన్, 2 PM కామారెడ్డిలో 2 నామినేషన్ దాఖలు చేస్తారు. 4 PM కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే ఈ నెల 15 బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. 15 పార్టీ అభ్యర్థులతో జరిగే సమావేశంలో ఎన్నికల ప్రచార వ్యవహారాలు, సభలు, సమావేశాల నిర్వహణలో పాటించాల్సిన నియమ నిబంధనలు, విపక్షాలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై సూచనలు చేయనున్నారు కేసీఆర్. అలాగే అభ్యర్థులకు బీఫారాలను అందిస్తారు. అదే రోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తారు. ఎన్నికల కోసం కేసీఆర్ ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసి ఉంచారని తెలుస్తోంది. 2 అధికారంలో ఉన్న ప్రభుత్వంగా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్న విషయం కేసీఆర్కు తెలుసు. దీంతో ప్రత్యామ్నాయ ఓటు బ్యాంకుపై కేసీఆర్ నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. అటు మహిళల ఓట్లు గంపగుత్తగా సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ హామీలు గుప్పిస్తోంది. దీంతో కేసీఆర్ కూడా అదే ఓటు బ్యాంకును టార్గెట్ చేసుకున్నట్లు టాక్. దీనికోసం భారీ స్కెచ్ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇక 15 నుంచి 18 వరకు వరుసగా 4 రోజుల పాటు జరిగే కేసీఆర్ బహిరంగ సభల షెడ్యూల్ను బీఆర్ఎస్ ప్రకటించింది. 15 హుస్నాబాద్, 16 జనగామ, భువనగిరి, 17 సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 18 2 PM జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే సమావేశంలో, సాయంత్రం 4 PM మేడ్చల్లో జరిగే సభకు హాజరవుతారు. నిజానికి బీఆర్ఎస్కు హుస్నాబాద్ సెంటిమెంట్ బాగా కలిసి వస్తోంది. 2 టీఆర్ఎస్ పార్టీగా ఎన్నికల్లోకి వెళ్లిన కేసీఆర్ విజయం సాధించారు.
ఈసారి బీఆర్ఎస్ పార్టీగా బరిలోకి దిగబోతున్నారు. తన సెంటిమెంట్ నియోజకవర్గమైన హుస్నాబాద్ నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. హుస్నాబాద్లో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 2018లో కూడా కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచార భేరి మోగించారు. అయితే ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు సీఎం కేసీఆర్. ఈసారి ఎన్నికల ప్రచారాన్ని కూడా హుస్నాబాద్ నుంచే ప్రారంభించబోతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలిసారి 2014లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ప్రచారాన్ని హుస్నాబాద్ నుంచి ప్రారంభించారు కేసీఆర్. ఆ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 63 స్థానాల్లో కేసీఆర్ విజయం సాధించారు. పాలనా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఎన్నికల ప్రచారాన్ని మాత్రం హుస్నాబాద్ నుంచే ప్రారంభించారు. 2018 ఎన్నికల్లో 88 స్థానాలతో ఘన విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం కేసీఆర్. 100కు పైగా స్థానాల్లో గెలవాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. అందుకే గత సెంటిమెంటు ప్రకారం ఈసారి కూడా హుస్నాబాద్ నుంచే ఎన్నికల సమర శంఖం పూరించబోతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తెలంగాణలో ముచ్చటగా మూడవసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఎన్నికలు కేసీఆర్కి చాలా ముఖ్యం. ఒకవేళ మూడవసారి కనుక గెలిస్తే కేసీఆర్ కేవలం 6-7 నెలలు మాత్రమే అధికారంలో ఉంటారని అంటున్నారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి తన కుమారుడు కేటీఆర్ను సీఎంగా చేస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్కి ఎన్నికలు అందరికంటే కూడా చాలా కీలకమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కాంగ్రెస్ని సీరియస్గానే తీసుకుంటున్నారు. అసలైన పోటీ అక్కడ నుంచే అని కూడా భావిస్తున్నారు. అటు కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగింది. అలాగే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కే ఎడ్జ్ ఉందని కూడా సర్వేలు చెబుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ మరింత అప్రమత్తమైంది. ఇక కేసీఆర్ అయితే రానున్న కాలమంతా దాదాపుగా జనంలోనే ఉండేలా పక్కా ప్లాన్తో బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలను ఆయన లిస్ట్ చేసి మరీ టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో మొదటి పేరు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అని చెబుతున్నారు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ మూకుమ్మడిగా మంత్రులు, పార్టీ కీలక నేతలంతా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారట. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క ఇలా పెద్ద లిస్ట్నే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారని అంటున్నారు. సీఎం పదవికి ఎవరైతే పోటీదారులు ఉన్నారో వారి మీదనే గురి పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనివల్ల కాంగ్రెస్ లీడర్లు ఎవరూ తమ సొంత నియోజకవర్గాలను దాటి బయటకు రాకుండా చూసే వ్యూహాన్ని బీఆర్ఎస్ ఫాలో అవుతున్నట్లు చెబుతున్నారు. రెండు దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ 119 స్థానాలకు గాను 63 సీట్లు గెలుచుకుంది. సీఎం కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు సీఎం కేసీఆర్. అప్పుడు కూడా 119 స్థానాలకు గాను 87 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారం చేజిక్కించుకున్నారు. అయితే 2018 తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. దుబ్బాక, హుజూరాబాద్ బీజేపీ సభ్యులు గెలిచారు. మునుగోడులో బీఆర్ఎస్ గెలిచినా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్న ఎన్నికల్లో ఎవరి బలం ఎంత, గెలిచేదెవరు అన్నది ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ ఈసారి గెలుస్తుందా, కాంగ్రెస్ కర్ణాటక ఫార్ములా తెలంగాణలో వర్కౌట్ అవుతుందా, బీజేపీ తెలంగాణ పాగా వేయగలుగుతుందా, ఇవే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. బీఆర్ఎస్పై ప్రజా వ్యతిరేకత ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు కొన్ని నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సర్వేలు కూడా ఇదే చెప్తున్నాయి. ఇక బీజేపీలో మునుపటి జోష్ కనిపించడం లేదని అంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో గెలుపు ఎవరిది అన్నది ఈసారి స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు విశ్లేషకులు. బీఆర్ఎస్ క్యాడర్ హ్యాట్రిక్పై ఆశలు పెట్టుకున్నా ఈసారి స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ రాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ కూడా కేసీఆర్ మ్యాజిక్ ముందు నిలబడలేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న బీజేపీ గ్రాఫ్ పెరగడం కూడా అంత సులువు కాదన్న చర్చ జరుగుతోంది.
మరి ఈసారి అధికారం చేపట్టబోయే పార్టీ ఏది అన్నది ఉత్కంఠగా మారింది. నిజానికి తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్కు ఏకపక్ష వాతావరణం లేదని టాక్ బలంగా వినబడుతోంది. 2018లో భిన్నమైన రాజకీయ పరిస్థితులున్నాయి. అప్పటికి తెలంగాణ సెంటిమెంట్ ఇంకా చల్లారలేదు. ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యంతో సెంటిమెంట్ ఓటర్లు టీఆర్ఎస్ వైపు మళ్లారు. ఆ విషయంలో అప్పుడు టీఆర్ఎస్ సక్సెస్ అయిందని చెప్పాలి. పైగా రైతు బంధు పథకాన్ని అప్పుడే తీసుకువచ్చారు, నేరుగా రైతులకు చెక్కులు ఇచ్చారు. దీంతో ఆ ఓటు బ్యాంకు కలిసి వచ్చింది. రెండోసారి తిరుగులేని విజయం వచ్చింది. మరి ఇప్పుడు అప్పట్లా పరిస్థితులు ఉన్నాయా అంటే లేవన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే సహజ సిద్ధ ఆయుధమైన తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ చేజేతులా వదిలేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. తెలంగాణ రాజకీయాలతో పాటు దేశాన్ని చక్కబెట్టాలని బీఆర్ఎస్గా మార్చారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్తో లబ్ధి పొందే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే బెంచ్ మార్క్ పథకాలు ఎక్కువ మందిలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. దళిత బంధు పథకం అందిన వారు మినహా ఇతరులు అసంతృప్తిగా ఉన్నారు. బీసీలకు ఆర్థిక సహాయం, మైనార్టీలకు కూడా సహాయం, గృహలక్ష్మి వంటి పథకాల కోసం దరఖాస్తులు తీసుకున్నప్పటికీ అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక డబుల్ బెడ్రూమ్ పథకంలో భారీగా అవినీతి జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వెలిబుచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇకపోతే గత ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలపడలేదు. ఆ పార్టీలో వర్గ పోరాటం టీడీపీతో పొత్తు కారణంగా ఆ పార్టీ బలహీనమైంది. కానీ ఎప్పుడైతే కర్ణాటక ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీ కూడా లైన్లోకి వచ్చింది. కాంగ్రెస్లో కర్ణాటక ఎన్నికలు ఫుల్ జోష్ను పెంచాయి. పార్టీలో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కర్ణాటక తర్వాత తెలంగాణని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అధిష్టానం కూడా తెలంగాణపైనే ఫోకస్ పెట్టింది. దీంతో మొన్నటి వరకు బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలపాలంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 90 నుంచి 105 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని చెబుతున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్కు కష్టకాలం తప్పదని, అందుకే కేసీఆర్ ఎలాగైనా బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ గతంలో ఉన్నంత ఈజీగా ఈసారి పరిస్థితులు ఉండవనేది విశ్లేషకుల అంచనా. కేసీఆర్ కూడా ఇదే అంచనా వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలు గత ఎన్నికల కంటే భిన్నంగా టఫ్ ఫైట్ ఉండబోతోందని ముందే గుర్తించినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెక్ పెట్టడానికి ఏం చేయాలన్న దానిపై దృష్టి సారిస్తున్నారని, అందుకే ఆయనపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేతల మధ్య సమన్వయలేమి, ప్రతి జిల్లాలోనూ ఉన్న అంతర్గత సమస్యలు కేసీఆర్పై ఒత్తిడిని మరింత పెంచుతున్నాయట. ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న నాయకులు, ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకుల మధ్య విభేదాలు వెరసి పార్టీలో ఉన్న సమస్యలు కేసీఆర్కు తలనొప్పిగా మారుతున్నాయని చెబుతున్నారు. ఈ సమస్యలతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిపై కేసీఆర్కు నివేదికలు వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పైగా అవినీతి ఆరోపణలు ఉన్న సిట్టింగులకు సైతం టికెట్లు ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. తమ హయాంలో మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వంలో భాగస్వాములైన వారే ఇప్పుడు మహిళలను వేధిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ దుర్గం చిన్నయ్య లాంటి వారికి టికెట్లు ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల నాటికి ప్రజల మూడ్ను మార్చేలా పార్టీలు ఇచ్చే హామీలు, ఎజెండా, అభ్యర్థులు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.